నేటి తరుణంలో చాలా మంది తెల్లటి బియ్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా తింటూ శరీరానికి ఎంతో నష్టాన్ని కలిగించుకుంటున్నారు. తెల్లని బియ్యం తినడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు వైద్యులు. అసలు ఎందుకు ఈ బియ్యాన్ని తినకూడదనే విషయాన్ని క్రింద పద్ధతులు చూసి తెలుసుకుందాం. శరీరానికి బలాన్నిచ్చే విటమిన్ బి సరిగా లేకుండా ఉన్న తెల్లటి బియ్యం అన్నాన్ని తింటే ఎక్కువగా అలసిపోవటం, త్వరగా నీరసం రావటం, పిక్కలు లాగడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు బియ్యంలో ఉండే 12 రకాల బి విటమిన్స్ 80% పైగా కోల్పోయి కేవలం 15 లేదా 20% మాత్రమే మిగులుతాయి. ఉదాహరణకు మన ఇంట్లో ఉన్నప్పుడు 70 లేదా 75 సంవత్సరాల వారికి ఉన్న ఓపిక 50 సంవత్సరాల వారికి లేదు. అలానే 50 సంవత్సరాల వారికి ఉన్న ఓపిక 25-30 సంవత్సరాల వారికి లేదు. ఇక వీరికున్న ఓపిక చిన్నపిల్లల్లో లేదు. అందుకు ముఖ్య కారణం తెల్లటి బియ్యం తినడం అని ఇటీవల ఓ పరిశోధనలో స్పష్టం చేశారు. బియ్యం పై పొరలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది. అయితే ఈ తెల్లటి బియ్యంలో ఇది పూర్తిగా లేదు. శరీరానికి ఎక్కువ సమయం వరకు అధిక శక్తిని సమకూర్చలేదు. తిన్నా 3-4 గంటల్లోనే నీరసం వచ్చేటట్లుగా చేస్తుంది. కాళ్లకు నీరు పట్టడం, తిమ్మిర్లు రావడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తెల్లటి అన్నం రుచి ఉండదు, చప్పగా ఉంటుంది. పచ్చళ్లను తినాలనిపించే విధంగా చప్పదనం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.